ఎందుకు ఇక్కడ కాపుకొచ్చావు? నన్ను కొట్టడానిక? లేదు, నువ్వు నన్ను కొట్టావు నాకేమీ కోపం లేదు. అసలు నిన్ను తిట్టడం నాది తప్పు. ఇవాళ క్లాసులో పాఠాలేమీ అర్థం కాలేదు తెలుసా? నిన్ను ఎందుకు తిట్టానని బాధపడుతూనే ఉన్నాను. ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్. నువ్వు నన్ను తిట్టావి అనుకో, కొట్టడం నా తప్పు. పాప నీకెంత దెబ్బ తగిలిందో అని పొద్దుటి నుంచి ఎంత బాధపడిపోతున్నానో తెలుసా? క్లాసులో నాకు పాఠాలేం అర్థం కాలేదు. ఎక్స్క్యూజ్ మీ. జరిగింది ఇద్దరం మర్చిపోదాం. బయటివే నీ పేరు? కృష్ణ, కృష్ణమూర్తి. నీ పేరు? వసు, వసుంధర. వసుంధర, మంచి పేరు. తీసుకో. నో థ్యాంక్స్. అయితే నా మీద నీ కోపం పోలేదన్నమాట. అబ్బే, నో నో, ఇటి థ్యాంక్స్. వద్దు. అయితే నువ్వు నన్ను ఇంకా తిట్టుకుంటున్నావు అనుకోమంటావా? చచ్చా, నిన్నెందుకు తిట్టుకుంటాను? అయితే నువ్వు ఇచ్చిన చాక్లెట్ నేను తినాలి కానీ నేను చేసుకుని నువ్వు తినకూడదా? ఇవి తింటాను. తీసుకో. అమ్మా లావణ్య. ఏమిటి పిన్ని గారు? వీళ్ళందరూ మన వీధిలో ఉన్న పిల్లలమ్మా. వీళ్ళకో సంగీత మాస్టారు పాఠాలు నేర్పేవాడు. ఉన్నట్టుండి అతనికి ఏదో ఉద్యోగం వచ్చిందని వెళ్ళిపోయాడు. నువ్వు బాగా పాడతావని మీ వదిన గారు చెప్పారు. వీళ్ళకి 4 కీర్తనలు నేర్పమ్మా, నీకు కాలక్షేపంగా ఉంటుంది. అలాగే పిన్ని గారు. కాల్లో తేలే పరిమళల్లా నదరికిరా, తీగై వాలే మెరుపులాగా నా ఒడికిరా, మారే